పెద్దలు, లోక్సత్తా వ్యవస్థాపకులు, శ్రీ జయప్రకాష్ నారాయణ గారు, వారి లోక్సత్తా పార్టీలోని ఇతర సభ్యులు, బాబ్జీ గారు, వీరందరూ వచ్చి ఈరోజు వారు మాట్లాడిన మాటలు, వారు ఏ విధంగా సమాజంలో మారుతున్న పరిస్థితుల గురించి, వాటి గురించి మనకు వివరించి, ప్రస్తుతం మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఈ పరిస్థితులను మనం అధిగమించాలంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఇటువంటివి విశదీకరించి మనకు తెలియజేయడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞులైన ఆయన సర్వీసులో ఉన్నప్పుడు, తర్వాత కూడా సమాజాన్ని కాచి ఓడబోశారు. ఎన్నో భారతదేశంలో వచ్చిన గొప్ప పాలసీలు, వాటికి కూడా ఆయన తన వంతు సహాయం చేసినందువల్లే జనజీవనంలో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి అటువంటి జయప్రకాష్ నారాయణ గారు ఈరోజు ఇక్కడికి రావడం, ఆ తర్వాత ఆయన లోక్సత్తా పార్టీ యొక్క మద్దతును తెలపడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా పెద్దలు, జస్టిస్ చంద్రకుమార్ గారు, ఆయన కూడా తెలంగాణ ప్రజల పార్టీ ఒకటి స్థాపన చేసి దానిలో కూడా ప్రజల జనజీవనంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా ఈరోజు వచ్చి ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆయన కూడా ఆయన అనుభవాలను ఇక్కడ చెప్పడం, ఇదంతా మనం విన్నాం. కాబట్టి ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ గారికి, జస్టిస్ చంద్రకుమార్ గారికి, వీరిద్దరికీ కూడా మనందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి సమయాన్ని, సమాజంలో జరుగుతున్న ఒక ప్రయత్నాన్ని వారు వచ్చి మాట్లాడి దాన్ని గుర్తించినందుకు. కాబట్టి ఈ విధమైన ఆయన ఇచ్చిన ప్రేరణ, ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన ఇక్కడ మనకు తెలియజేసిన విధానాలు, వాటన్నిటి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను వారికి, వారి బృందానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్.